అతడు ఈ గడ్డకు ఏమీ కాని బిడ్డ కానీ ఈ నేల మీద ఎంతో మమకారం పెంచుకున్నాడు ఇక్కడి ఆధ్యాత్మిక పరిమళాలను అద్దుకున్నాడు ప్రాచీన వేదాల నుంచి ఆధునిక మైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరకు నేర్చుకున్నాడు ఆ విదేశీయుడు అతని నెదర్లాండ్స్ దేశస్థుడు అలెగ్జాండర్ స్వామి టీవీ నన్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ స్వామి నా పేరు స్వామి అలెగ్జాండర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నుంచి అందరికీ నమస్కారం అలెగ్జాండర్ స్వామి పేరు విన్నారు కదా నాటి అలెగ్జాండర్ ఆయుధంతో ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు నేటి అలెగ్జాండర్ ఆధ్యాత్మిక మంత్రంతో విశ్వ మానవుల మనసు గెలుచుకోవడానికి యాత్ర చేస్తున్నాడు హాలండ్ దేశస్థుడైన అలెగ్జాండర్ తల్లితో కలిసి బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఆశ్రమాన్ని సందర్శించాడు అంతే ఒక్కసారిగా మారిపోయాడు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ లైఫ్ రవిశంకర్ నేర్పిన ప్రాణాయామ టెక్నిక్ చేసే అద్భుతాలు స్వయంగా చూశాడు స్వామి వేద మంత్రాలు నేర్చాడు జాత వేదసే బాల్యం నుంచి తూర్పు దేశాల తాత్విక ప్రభావం తన మీద ఉందంటున్నాడు అలెగ్జాండర్ స్వామి యాక్చువల్లీ ఈవెన్ ఇన్ మై చైల్డ్‌హుడ్ ఐ వాస్ బాల్యం నుంచి నా మీద తూర్పు దేశాల సంప్రదాయాలు తాత్వికత ప్రభావం ఉన్నాయి రకరకాల మార్షల్ ఆర్ట్స్ చేసేవాడిని ఇదే సమయంలో మెడిటేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాస టెక్నిక్స్ తెలిసాయి రవిశంకర్ తో పరిచయం స్వామి జీవిత దిశనే మార్చివేసింది When I was studying, Sri Sri Ravi Shankar తో నా పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది ఆయన ఒకసారి నెదర్లాండ్స్ వచ్చారు అక్కడ ఆయన ఉపన్యాసం విని ప్రభావితున్నాను నేను అన్వేషిస్తున్నది ఈ ఆధ్యాత్మిక స్పర్శ కోసమే ఈ ప్రాణాయామం కోసమే అని అర్థం చేసుకున్నాను పోగొట్టుకున్న ఏవో పరిమళాలని కోల్పోతున్న విలువల్ని ప్రజలు ఇందులో వెతుక్కుంటున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో ప్రాణాయామ నేర్చుకోవడమే కాదు మన వేద పాఠశాలల్లో ఆయన వేదాలు వేద మంత్రాలు నేర్చారు శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిరయజత్రాః దేశ విదేశాలు తిరిగి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తున్నారు స్వామి జీవితాన్ని అంకితం చేశాడు కుటుంబం లేదు ఇదే జీవితం ఇందులోనే తనకు ఆనందం ఉందంటున్నారు స్వామి మనం ఒకటి గుర్తించాలి మంచి ఉద్యోగం మంచి ఆహారం ఇవన్నీ తాత్కాలిక సుఖాలి ఈ ఆనందాలన్నీ వదులుకోవాలని నేను చెప్పను కానీ మన కోసం మనం జీవించాల్సిన సమయం నిజమే కానీ ఈ సమాజానికి కొంత సేవ చేయడమనే కర్తవ్యాన్ని మర్చిపోరాదు అందులోనే ఆనందం ఉంది విదేశీయుడే కానీ స్వామి దేహమంతా ఈ దేశపు ఆత్మే ఆవహించింది మనమంతా సంపదలు సంతోషాలను విదేశాల్లో వెతుక్కుంటాం మరి ఇతడు ఈ దేశ ఆధ్యాత్మిక సంపదను వెతుక్కుంటూ వచ్చాడు చిత్రంగా ఉంది కదూ